పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం చింతలగూడెం సమీపంలో బైనేరు వాగుపై నిర్మించిన పోగొండ రిజర్వాయర్ రెండేళ్ల క్రితమే ప్రారంభించినప్పటికీ కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఒక ఎకరానికి కూడా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దాదాపు 4000 ఎకరాలకు సాగునీరు అందించే సంకల్పంతో నిర్మించిన ప్రాజెక్టు ఇలా అసంపూర్తిగా ఉండడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్లో ఉన్న కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయంపై సంబంధిత ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ జోగేశ్వరరావు 19 న్యూస్తో మాట్లాడారు. మండలం బైనేరు రివర్ మీద పోగొండ రిజర్వాయర్ నిర్మాణం జరిగిందండి. దానికి 129 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. మెయిన్ వర్క్స్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ ఈ డిసెంబర్ వరకు మాకు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. డిస్ట్రిబ్యూటివ్ వర్క్ నడుస్తుందండి. ఈ డిసెంబర్ తోటి ఈ డిస్ట్రిబ్యూటివ్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆయకట్ 4000 ఎకరాలు అండి. 4000 ఎకరాలు ఈ డిసెంబర్కి పూర్తయితే మనం వాటర్ రిలీజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్స్ వర్క్ నడుస్తుంది. మెయిన్ వర్క్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మాది పాల్కొండ గ్రామం అండి. 2018లో పోగొండ రిజర్వేర్ ఓపెన్ అయితే చేశారు కానీ అండి అసంపూర్తిగా ఉన్నాయండి. వర్క్లు ఏం జరగలేదు. కాలువలో కూడా అసంపూర్తిగా చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు కనీసం ఎకరానికి కూడా నీరు అందట్లేదండి. ఇప్పుడు వచ్చిన వర్షానికి కూడా అసలు వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. తప్ప దేనికి ఉపయోగకరం లేదండి. అధికారులు త్వరగా స్పందించి మాకేమన్నా అదే పూర్తి చేసి కాలువల పనులు పూర్తి చేసి మాకు సాగు వాటర్ అందిస్తారని ఆశిస్తున్నాం అండి.